మనం వివాహం చేసుకునేటప్పుడు కొన్ని నక్షత్రాలు మనం భరణి కానీ ఆశ్లేష కానీ విశాఖ కానీ మూల కానీ ఇలా నక్షత్రాలు చేసుకోవద్దంటారు దానికి గల కారణాలు ఏంటివి అలాంటి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఓకే నమస్తే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కొన్ని నక్షత్రాలు ఏవైతే భరణి ఆశ్లేష విశాఖ జ్యేష్ఠ మూల ఈ నక్షత్రాల వారిని జనరల్ గా వాడుకలో ఏంటంటే ముందు ఆ నక్షత్రాలు చూడంగానే ఆ సంబంధాన్ని పక్కకు పెట్టేస్తాం ఇక్కడ నేను ప్రేక్షకులందరికీ ఒక సూచన చేయదలుచుకున్నా ఆ యొక్క నక్షత్ర తత్వాన్ని బట్టి ముందు విశ్లేషించుకొని ఇది ఎందుకు పూర్వకాలంలో దోష నక్షత్రాలుగా పరిగణించి వివాహానికి ఈ నక్షత్రాలు అనుకూలం కాదు అనేసి ఎందుకు అన్నారు అనే దాన్ని ఒక్కొక్క నక్షత్రాన్ని విశ్లేషించుకుంటాం భరణి నక్షత్రం వచ్చే తలకి నక్షత్రాధిపతి శుక్రుడు నక్షత్ర అధిష్టాన దేవత యమధర్మరాజు యమధర్మరాజు అంటే మీకు ఏంటి ఫస్ట్ వచ్చేది డిసిప్లిన్ అండ్ హార్డ్ స్ట్రాంగ్ హార్టెడ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు అండ్ మీరు భరణి నక్షత్రాన్ని గనక గ్రహిస్తే యమధర్మరాజు ఏంటి హీఈస్ ఎ గాడ్ ఫ్రమ్ యువర్ ఎగ్జిట్ ఆఫ్ లైఫ్ అంటే మీ మరణం తర్వాత జరిగే కార్యక్రమానికి మళ్ళీ మీరు జన్మ ఎత్తేదాకా నెక్స్ట్ ఇన్కార్నేషన్ వరకు ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ ఉంటుందో అది ఆయన చూసే వ్యక్తి అలాగే మీకు భరణి నక్షత్రానికి స్త్రీ యోని సంకేతంగా చెప్తారు అంటే మన జన్మ మనిషి జన్మ బయటికి రాకముందు తల్లి గర్భం నుంచి ఏదైతే యోని నుంచే స్టార్ట్ అవుతుంది జర్నీ ఆ బిడ్డ లోపల పిండంగా మారి పిండం నుంచి ఎదిగి బయట డెలివరీ అయ్యే వరకు ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏదైతే సృష్టికి కనపడవు బయటికి వచ్చినాకే పిల్లవాడు కనపడతాడు కానీ లోపల ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు సో ఈ భరణి తత్వం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే వాళ్ళ జీవితంలో ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే కానీ వాళ్ళు నేర్చుకోరు అండ్ చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు ఒక ఇంట్లో కోడలు గనక ఇదివరకు జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ కోడలు గనక అంత మానసిక సంఘర్షణతో ఉంటే ఆ ఇంట్లో కొంచెం హార్మోని డిస్టర్బ్ అవుతుంది సో ఈ కారణంగా భరణి నక్షత్రానికి వచ్చేతలకి కొంచెం పక్కకు పెట్టారు ఆశ్లేష ఆశ్లేషకు వచ్చేతలకి మీ కుండలిని అంటే కాయిల్డ్ సర్పెంట్స్ రెండు సర్పర గ్రహాలు ఇలాగా ఎలా ముడివేసి పెనవేసుకుని ఉంటాయో అది సంకేతం ఆశ్లేషాది వచ్చేతలకి కొంచెం టిపికల్ నేచర్ అండి అంటే సర్పం ఎప్పుడు కూడా అది ఉన్నట్టు మనకు తెలియదు సైలెంట్గా ఉంటుంది అదును చూసి మిమ్మల్ని కాటేస్తుంది ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు కూడా అలాగే ఉంటారు చాలా మిస్టీరియస్ వాళ్ళ లోపల ఏం జరుగుతుందో ఏంటి అనేది మీరు కనుక్కోవటం ఇది నెగిటివ్ షేడ్. పాజిటివ్ షేడ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఏదైనా సాధించగలరు. స్పైస్ ఉన్నారనుకోండి, ఎక్సలెంట్ ఆశ్లేష నక్షత్రం. కానీ ఒరిజినల్ జనరల్ నేచర్ నేచర్కి వచ్చేతలకి అంటే నార్మల్గా మన గృహ జీవితంలో ఈ టైప్ ఆఫ్ నేచర్ ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆశ్లేష నక్షత్రం జాతకుల్ని కొంచెం పక్క పెడతారు. కానీ విశేషమైన ధనయోగం ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి ధనయోగపరంగా వాళ్ళకి బాగుంటుంది. కానీ వాళ్ళు కొంచెం సస్పిషియస్ నేచర్, సస్పిషన్ అని కూడా అన్ను మిస్టీరియస్. సస్పిషన్ అంటే అది మళ్ళీ అనుమానం అయిపోతుంది, అనుమానం కాదు. వాళ్ళు చాలా నిగూఢంగా ఉంటారు, వాళ్ళకి కావాల్సింది దొరికేదాకా పేషెంట్గా ఉంటారు, విపరీతమైన పేషెన్స్ ఉంటుంది, సహనం ఉంటుంది. అదును చూసి వాళ్ళకి కావాల్సింది ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఇది వాళ్ళ తత్వం. విశాఖ నక్షత్రానికి వచ్చేతలకి వీళ్ళని శాపగ్రస్త మునులు అంటాం. అంటే ముని అంటేనే బోళ్ళని సిద్ధులు పొందిన వ్యక్తిని ముని అంటాం. కానీ మీరు విశ్వామిత్ర స్థితిని కనుక చూసినట్లయితే ఆయన ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించగలిగాడు, కానీ మేనక వల్ల తపోభంగం అయింది. అట్లాగే విశాఖ నక్షత్ర జాతకులు విశేషమైన టాలెంటెడ్, వారిని మీరు ఉద్యోగంలో పెట్టుకుంటే కళ్ళు మూసుకుని మీరు పని అప్ప చెప్పచ్చు, విపరీతంగా పనిచేసి పెడతారు. వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా మీ పని అయిపోతుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
విశాఖ నక్షత్రాధిపతి ఇంద్రాగ్ని అంట గురుతత్వంతోనే ఉంటారు నక్షత్రాధిపతి గురువు కానీ సింబల్ వచ్చేసి ఇంద్రాగ్ని ఇంద్రుడు ప్లస్ అగ్ని ఇంద్రుడు అనే తలకు వస్తే ఆయన దేవలోకానికి అధిపతి గద్దెను కాపాడుకోవడానికి ఆయన ఏ రకమైన వ్యవహారాలు నడుపుతాడు అనేది అందరికీ తెలిసింది కానీ అక్కడ ఆయనకేంటి గద్దె సంపాదించుకోవటం అనేదే ఇంపార్టెంట్ ఆయన థ్రోన్ ఆయనకి ఇంపార్టెంట్ మంచితనంగా దాన్ని నిలబెట్టుకున్నాడా చెడు స్వభావంతో నిలబెట్టుకున్నాడా అనేది ఆయనకి వర్తించదు నిలబెట్టుకోవటమే ఆయనకు ప్రైమ్ ఇంపార్టెంట్ అట్లాగే విశాఖ నక్షత్ర జాతకులు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సంపాదించుకోవటానికి వాళ్ళు కంపల్సరీ గుడ్ ఆర్ బ్యాడ్ వేస్లో వెళ్తారు ప్లస్ ఇక్కడ రెండోది ఇంద్రుడికి వ్యసనపరుడు స్త్రీలోలుడు మధుపాన ప్రియుడు ఇవన్నీ కూడా మనం గ్రహిస్తే వీళ్ళు కూడా విశాఖ నక్షత్రంలో ఉన్నవాళ్ళు కొంచెం షో ఆఫ్ ఎక్కువగా ఉంటారు ఆ షో ఆఫ్ నేచర్ అంటే మీరు ఫిలిం కానీ టెలివిజన్ ఇండస్ట్రీలో చాలా మటుకి ఈ విశాఖ నక్షత్రం వాళ్ళే ఉంటారు ఆ షో ఆఫ్ నేచర్ ఉన్నప్పుడు డెఫినెట్గా దాన్ని సంపాదించుకోవడానికి దాన్ని చూపించుకోవడానికి రెండింటికి విపరీతంగా వాళ్ళు ఏ వే అయినా తీసుకుంటారు ఒక స్త్రీని కోడల్ని జాయింట్ ఫ్యామిలీలో మీరు ఊహించుకుంటే ఈ టైప్ ఆఫ్ నేచర్తో వెళ్ళింది అంటే డెఫినెట్గా ఇంటికి అది కొంచెం ఇబ్బందికరం కాబట్టి ఆ రోజుల్లో విశాఖ నక్షత్ర జాతకం కూడా కానీ ఇక్కడ ఇంకో పాజిటివ్ కూడా ఉంది అగ్ని ఉన్నాడు అగ్ని ప్యూరిఫై అంటే ఏదైతే ప్యూరెస్ట్ ఫామ్ ఉందో అగ్ని అది సో ఆ అగ్నితత్వం కూడా విశాఖ నక్షత్రం కానీ రాశిపరంగా వస్తే మీకు తులారాశి కంటే కూడా మనకి వృశ్చిక రాశిలో ఈ తత్వం బాగా షైన్ అవుతుంది అన్నమాట సో అక్కడ డామినేట్ అవుతుంది ప్యూరిటీ బట్ ఈ శుక్రుడు అధిష్టానంగా ఉన్న తులారాశిలో మాత్రం ఈ యొక్క ఇంద్రుడి తత్వమే ఎక్కువగా డామినేట్ అవుతుంది సో వీళ్ళు జనరల్గా వ్యసన పరులు కూడా అవే అవకాశం ఉంది అండ్ వాళ్ళు అనుకున్న గోల్ని సాధించడానికి వాళ్ళు ఎందాకైనా వెళ్తారు సో అందుకని విశాఖగా మరి జ్యేష్ఠ జ్యేష్ఠకు వచ్చే తల్లికి కూడా న్యాచురల్ ఎంటర్ప్రినర్స్ అంటారు అంటే అక్కడ మళ్ళీ అధిష్టాన దేవత ఇంద్రుడయ్యాడు అక్కడ ఇంద్ర అగ్ని అగ్నితత్వం అంటే కొంచెం మంచితనం ఉంటుంది అంటే విశాఖకి జ్యేష్ఠకి తేడా ఎక్కడంటే విశాఖలో అంతర్మదనం నడుస్తుంది ఎందుకంటే అగ్నితత్వం కూడా కలిసి ఉంది చేయాలా వద్దా చేయాలా వద్దా సంశయం ఉంటుంది ఇక్కడ అది ఉండదు జ్యేష్ఠాలో వాడు చేయాలంటే చేసే ఆ ఇంద్రతత్వం ఇక్కడ కూడా కాకపోతే వీళ్ళు న్యాచురల్ లీడర్స్ విషయం ఎందుకంటే వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి విషయం రూట్ దాకా వెళ్ళి కూడా వీళ్ళు గ్రహించేయగలరు నేను ఇవాళ రిచ్ అవ్వాలా బాగా డబ్బు సంపాదించాలి ఎట్లా సంపాదించగలరు ఏం చేస్తే సంపాదించ మొత్తం గ్రౌండ్ వర్క్ వీళ్ళు చేయగలరు అంత తత్వం ఉంది అది సాధిస్తారు సేమ్ టైం వ్యసనాలు అనేది కూడా కామన్గా ఉంటాయి అండ్ వృశ్చిక రాశి జనరల్గా హై రేడియేటివ్ స్వభావం ఇవన్నీ ఉన్న రాశి కాబట్టి కొంచెం క్రిమినల్ మైండ్ కూడా జ్యేష్ఠ నక్షత్రంలో మనం చూడవచ్చు మూల సరస్వతీదేవి పుట్టిన నక్షత్రం మరి ఇది కూడా ఎందుకు గురువు గారు మూల నక్షత్రాన్ని కూడా ఎందుకు స్వీకరించలేరు పాజిటివ్లు ఎన్నున్నా మూల నక్షత్రానికి వచ్చే తలకి అది కూడా పాజిటివ్ యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే అవతల వ్యక్తితో ఏం జరుగుతుందనే చాలా తేలికగా గ్రహిస్తారు ఏ విషయంనైనా ఇంటి గుట్టు కనిపెట్టలేరు అని మనం అంటాం కానీ వీళ్ళు కనిపెట్టగలరు మూల నక్షత్రం సో ఇంటి గుట్టు కనిపెట్టగలిగే కోడలు జాయింట్ ఫ్యామిలీలోకి వెళ్తే మామగారి గుట్టు మొత్తం రోడ్డు మీద వేసేస్తుంది కదా ఆ భయంతో ఏంటంటే ఈ నక్షత్రాన్ని కూడా ఆ రోజుల్లో కొంచెం దూరంగా పెట్టేవాడు ఇదేంటంటే తత్వాన్ని బట్టి వీళ్ళు వద్దు అనుకున్నారు తప్పితే ఫైనాన్షియల్గా చూస్తే ఇప్పుడు ఈ ఐదు రాశులు ఏవైతే ఏది నక్షత్రాలు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో చాలా బాగా విశేషంగా యోగిస్తాయి కాకపోతే ఏంటంటే ఈ తత్వాన్ని తెలుసుకుని వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం నడుచుకుంటే వీళ్ళతో కూడా ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఈ కనపడంగానే రిజెక్ట్ చేసేయాలి అనేదంటే ఈ ప్రపంచంలో ఇక మ్యారేజెస్ అనేది చాలా ఇబ్బందికరం అయిపోతుంది సో తత్వాన్ని గ్రహించాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళ నుంచి కూడా మీరు సపోర్ట్ స్వీకరించాలి అప్పుడు సక్సెస్ఫుల్ మ్యారేజ్ లైఫ్ చేసుకోవచ్చు
లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు స్వస్తి.